ఏపీ బీజేపీలో మరో వివాదం నెలకొంది. ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం ఏపీ బీజేపీని కుదిపేసింది. వరుసపెట్టి సోము వీరాజుపై విమర్శలు గుప్పించారు. అనంతరం పార్టీకి రాజీనామా చేశారు. కన్నా తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పుడు పురంధేశ్వరి, జీవీఎల్ మాటల మధ్య మంటలు కొనసాగుతున్నాయి. అన్ని ప్రాజెక్టులకు ఆ ఇద్దరి పేర్లే పెడుతున్నారని జీవీఎల్ అనడంతో వివాదం చెలరేగింది. జిల్లాలో పేర్లతో పాటు పలు కార్యక్రమాలకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ పేర్లు మాత్రమే పెడుతున్నారని జీవీఎల్ ఆరోపించారు. ఇక రంగా పేరు కూడా పెడితే బాగుంటుందన్నారు. అయితే జీవీఎల్ వ్యాఖ్యలపై పురంధేశ్వరి భగ్గుమన్నారు. వారు మహానుభావులని, వారిద్దరే అనడం సరికాదంటూ జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా జీవీఎల్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఇక ఈ ఇద్దరు నేతల వ్యాఖ్యలతో ఏపీ బీజేపీలో మరోసారి కోల్డ్ వార్ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఎంతవరకు వెళుతుందోనని నేతలు తరలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.